ఒకే దెబ్బకి రెండు పిట్లని అదే నాకు చెప్పాడు ముక్కు మీద ఏంటి తెల్లగా అవల్ మర్చిపోయాను మోహన్కి అందరూ పసు పూస్తారు ఈయనకు పెయింట్ పూసాడు ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను నాకు ఆరు గంటలకు డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు ఓకే ఏంటి ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే ఏడెందుకు సిగ్గుపడుతున్నాడు నన్ను చూసి కంగారు పడుతున్నావా ఇప్పుడే నీ గురించి అనుకున్నాను నీకు అర్థమైంది నువ్వు చెప్పేలోగా నాకు నూరేళ్లు పూర్తయిపోతాయి అవును ఇంత పెద్ద పెయింటర్వి అలమరకు పెయింట్ వేస్తున్నావేంటి అనికి పని నేను చెప్తాగా పనికి పని అవుతుంది అలమర పెయింటింగ్ అవుతుంది అట్కట్లో ఒకే దెబ్బకి రెండు పిట్లు అంటున్నావా ఒకే దెబ్బకి రెండు పిట్లు అంటా నాతో కూడా అదే డైలాగా పాత సావిత్రిని మార్చగలవా లిపి ఈ రోజు ఆరు గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా వేరే అపాయింట్మెంటా నా కోసం మార్చుకోకూడదా డబ్బుల వ్యవహారం తినేశాను ఇంటికి ఇప్పుడు ఏమంటావు ఎనిమిది గంటలకైతే వస్తాగా మాట మార్చవుగా పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మా మాట మార్చు పెయింటింగ్ 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 అయ్యో ఇక్కడ నత్తుందా ఏ విసురా నీకు పెయింట్ పూసాడా ఒకే దెబ్బకి రెండు పెట్టాలని కూడా చెప్పాడు చెప్పాడా చెప్తే నువ్వు బాధపడతావు ఏంటిది నేను ప్రేమించేది డబ్బు కోసం ఆరు గంటలకు మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసం నువ్వు వస్తావని తెలుసు వన్స్ మోరా ఒకే దెబ్బకి రెండు పిట్టలు స్టాప్ ఇట్ సాయంత్రం ఆరు గంటలకు వద్దు ఎనిమిది గంటలకు వస్తావా ఎనిమిది గంటలకంటే రాలేవు నాకు తెలుసురా రా అంటావా జానకితో కులకాలి ఎవరా జానకి ఎవరా జానక నేనే రాజాన సుందరి ఎవరివే నటించకురా సుందరి ఇతరెవరు నటించ తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది వీడే మనల్ని మోసం చేసిన లింగం లింగం పిలిచావా లింగం అతను ఇంతకీ లింగం అంటున్నావు నువ్వు ఇతని లింగం అనగానేది నేను అతని లింగం అనుకుంటా నాకేం అర్థం కావడం లేదు నాకు అర్థమైంది ఇది నా సుందరి ఇది నా జానకి అర్థం కాలదా సుందరిని నేను జానకిని నువ్వు కలిశావు గనకెయ్యే ఓహో ఇతర పెయింటర్ ఏంటాడు చేతిలో బ్రష్ ఉంది ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది నోట్లో ఉంది ఇంతకీ ఎవరు పెయింటరు మరి నువ్వు ఎలా ఉంది అయ్యో ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది ఇప్పుడు తెలిసిందా ఇలాగ పెయింటింగ్ అమ్మా ఇలాగా నీది బొమ్మేసే తెలివి నాది అమ్మేసే తెలివి ఇప్పుడుగానే అర్థమైందా మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు అన్ని ఈ పిల్లల కోసం చేశాం ఇప్పుడు చెప్పండి ఇప్పటికైనా మీకు మా మీద లబ్బుందా లబ్బుందా ఏంట్రా రెండు సార్లు అన్నా ఇద్దరం ఉన్నాం కదరా ఓ చెప్పండి మీకు కావాల్సింది లబ్బా డబ్బా ఆ రెండు కాదు అయ్యో మరి ఏం కావాలి పెళ్లి ఏమండి ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు అవునవును మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలకి అందాం మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు వీళ్ళే అనాథలు గారే సారీ నీ పేరేంటి దచ్చికే మర్చిపోయాను ఆ డి మురళి డి గంగాధర్ కే బాలు ఏ పవన్ బి వాసు ఎస్ ఎస్ కమల జే సుధాకర్ నా పేరు ఎం సరిత మేము ఎప్పుడు అన్నదేం కాదు నిన్నటి వరకు మాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఈరోజు ఇద్దరు వదిలి వచ్చారు ఆ సింకు చూడు ఏంటి మీరు మీ సినిమాకి పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ సింకు చూడు మురళి నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని నాకున్నది ఒకే కూతురు నా వర్రే అంతా తన పెళ్లి గురించే ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా నేను ఊరు తిరిగేవాడిని సార్ వస్తే మీకు తెలుస్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా అవునా లుడు ఓకే మామయ్య బై